हेलो फ्रेंड्स, वेलकम टू आन्वी स्वीट लाइफ। मनम रवा गुलाब जामुन नार्मल गुलाब जामुन ला सॉफ्ट गा इंका ज्यूसी गा एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। दीन कोसम मुंदुगा 1 कप बोंबाई रव्वनी तीसुकोनी ओक मिक्सी जार लो याड चेसुकोवाली। ఈ బొంబాయి రవ్వను ఒక నిమిషం పాటు గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి। ఇలా రవ్వ సన్నంగా ఉంటే గులాబ్ జామున్ మనకి సాఫ్ట్ గా వస్తాయి। ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం। తర్వాత ఒక కడాయిని పెట్టుకొని దీనిలో 2 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలి। ఘీ వేడైన తర్వాత దీనిలో గ్రైండ్ చేసుకున్న రవ్వని వేసుకొని ఒక 5 నిమిషస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు దీనిలో 1/4 కప్ మిల్క్ పౌడర్ ని యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। తర్వాత దీనిలో 2 కప్స్ మిల్క్ ని అంతా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండల్ లేకుండా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి। రవ్వ కొంచెం కుక్ అయిన తర్వాత దీనిలో మిగిలిన మిల్క్ ని కూడా యాడ్ చేసుకొని రవ్వ అంతా కూడా ఈ విధంగా దగ్గరగా అయి కుక్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా రవ్వ బాగా కుక్ అయి దగ్గరైన తర్వాత దీన్ని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి। ఇది చల్లారే లోగా మనం పాకం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయిలో 1 కప్ షుగర్ ని యాడ్ చేసుకోవాలి। 1 కప్ షుగర్ కి 1 కప్ వాటర్ ని వేసుకొని మరిగించుకోవాలి। షుగర్ మొత్తం కరిగిన తర్వాత దీన్ని ఇంకా సేపు మరిగించుకోవాలి। ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ యాలకుల పొడి అలాగే 5 నుంచి 10 కుంకుమ పూ స్ట్రాండ్స్ ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి। షుగర్ సిరప్ ని 2000 మధ్యలో పెట్టి చూసినప్పుడు కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది, పాకం అవసరం లేదు। ఇప్పుడు చల్లారిన ఈ రవ్వని ఒక 5 నిమిషాల పాటు చూపిస్తున్న విధంగా నీట్ చేసుకోవాలి। ఇలా నీట్ చేసుకోవడం వల్ల బాల్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు బాల్స్ మీద క్రాక్స్ రాకుండా ఉంటుంది। ఈ రవ్వ మిక్చర్ ని మనకి నచ్చిన సైజ్ లో బాల్స్ లా ప్రిపేర్ చేసుకొని అన్ని కూడా ఒక ప్లేట్ లోకి పెట్టుకుందాం। ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని దీనిలో ఆయిల్ ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఆయిల్ ని వేడి చేసుకోవాలి। ఆయిల్ హీట్ అవ్వక ముందే బాల్స్ ని వేసేస్తే బాల్స్ విరిగిపోతాయి, కాబట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాతనే బాల్స్ ని మనం యాడ్ చేసుకోవాలి। బాల్స్ వేసిన తర్వాత దీని చుట్టూ ఇలా బబుల్స్ లా వస్తే ఆయిల్ మనకి హీట్ అయినట్టే। గులాబ్ జామున్ లైట్ గా ఫ్రై అయ్యేంత వరకు వీటిని కదపకుండా ఉంటే విడిపోకుండా చక్కగా ఫ్రై అవుతాయి। జామున్ ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఇంకో సైడ్ టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। తర్వాత ఈ బాల్స్ ని మీడియం ఫ్లేమ్ లో గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు వీటిని వేడిగా ఉన్నప్పుడే గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసుకొని పాకంని వీటికి పట్టించుకోవాలి। ఇదే విధంగా మిగిలిన బాల్స్ ని కూడా ఫ్రై చేసుకొని పాకంలో వేసి ఒక 1/2 అవర్ టు 1 అవర్ వరకు వదిలేస్తే గులాబ్ జామున్ మనకి సాఫ్ట్ గా ఇంకా జ్యూసీగా రెడీ అవుతాయి। తర్వాత వీటిని ఒక సర్వింగ్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పిస్తాతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి। టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది।